శంభోశంకర హర మహాదేవ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ మాతా కనకదుర్గై తువిద్య వనిదేవతలు సమ్మక్క సారక్క తువిద్య అష్టలక్ష్మి మాతలు తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య కంచి కామాక్షి మధురమీనాక్షి తువిద్య బాసర సరస్వతి వాత తువిద్య మాత తువిద్య రాజరాజేశ్వర దేవత తువిద్య ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ధనయోగం లక్ష్మీ యోగం సంతాన యోగం కుటుంబయోగం విద్య యోగం ఆరోగ్య యోగం తరించిన పని అనుకున్న కోరిక నమ్మిన పని లక్ష్మీప్రద యోగంది కుటుంబ యోగానిది ఆరోగ్య యోగానిది ఉద్యోగ యోగానిది సంతాన యోగాన్ని అనుకున్న పనిది నమ్మిన పనిది ఎలా ఉంది జానకి చూడు ఎలా ఉంది తలించిన పని అనుకున్న పని అవుతుందా కాదా వీరి జాతకంలో వచ్చిండు సబ్కా మాలిక ఏక అయినట్టు శ్రెడి సాయిబాబు వచ్చిండండి మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి మూడు గుణాలు ఉంటాయి వీరి జాగ్రత్తలా మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చేపలాంటి జాతకం అండి వీరు వీరు మామూలుగా నీటిలో కుంటలోనైనా సరే మాత్రం ఏదే జాతకం ఉంటుంది చెరువులైనా సరే వీదే జాతకం ఉంటుంది అని మాత్రం నదిలో అయినా సరే వీదే జాతకం ఉంటుంది సప్త సముద్రంలోనైనా ఇదే జాతకం ఉంటుంది ఎక్కడ పోయినా సరే వీరు వీదే జాతకం వీధి గెలుస్తారు విజయవంతులు అవుతారు కానీ అపజయం అంటూ ఉండదు వీరి జాతకానికి ఎక్కువ శాతం ఎసుంటి వారికైనా అపజయం తప్పదు కానీ ఆటంకాలు ఉంటాయి వీరి జాతకంలో ఒకటి జీవితం అనే ఈతలో కూడా ఏదే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి సాయం చేసేవారు ఏడుగురు ఇబ్బందులు పెట్టేవారు ఎనమండోగురు ఒకరు ఎక్కువనే ఉన్నారండి వీరి జాతకంలో కుటుంబ సభ్యులతోనే ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి చేసుకున్న సంతానం చేసుకున్న భార్య నుంచి కానీ కడుపులో పుట్టిన సంతానం నుంచి కానీ మాట మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేం చేసినావు అంటే నువ్వేం చేసినావు కుటుంబ స్థానంలో రాహుగ్రహం మంచి లేదండి కుటుంబంలో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు అనుకున్న పని పెండింగ్లో పడే ఉన్నాయి సాయం చేయాలనుకున్న మనసు దూరమయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు దగా మోసం చేసే అవకాశం ఉన్నదండి ఈ దరిద్రం కర్మ ఆచారం వెళ్ళిపోవాలంటే వీరికి వెళ్ళినాటి శని ప్రభావం మొదలైంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు ఆంజనేయ స్వామి కానీ నా నవగ్రహాలని కానీ పూజ చేయాలండి చాలా మంచిది వీలైతే వీరు మాత్రం శని త్రయదోషి రోజు శని త్రయదోషి రోజు సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుందండి శని శని త్రయోదశి రోజు ఆ రోజు శనీశ్వరునికి పూజ చేయాలి విప్లు చెప్పినట్టు చేస్తే చాలా మంచిది రెండవది వీరు మాత్రం గోదానం చేయడం కూడా చాలా మంచిది లక్ష్మీప్రద యోగం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అద్భుత యోగం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరు వీరి జాతకముల ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఖచ్చితంగా ఏదైనా ఒక పదవి లభించే అవకాశం ఉంది లేదా ఒక పదవి ఉంటే మాత్రం దా దానికంటే నాలుగు రేట్లు అత్యున్నత పదవి రాణించే అవకాశం ఉంది స్త్రీలకు చాలా అనుకూలం ఉంటుంది వివాహం కాని వారికి మాత్రం శ్రీగ్ర కళ్యాణ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది ప్రేమ విషయంలో చూడాలంటే ఆటంకాలు చాలా వస్తాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రేమ వివాహం కోరుకునే వారికి అని కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ తగాదలు కుల తగాదలు కుల పంచాయతీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినా గెలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నదాన యోగం కూడా మంచిది వీరి జాతకానికి అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ప్రైవేటు వ్యాపారం చేసే వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి పేరు మీద అన్నదమ్ముల విషయంలో సహకారం ఉంటుంది వీరి జాతకంలో అక్క చెల్లెల సహకారం మాత్రం తక్కువ ఉంటుందండి బాబాబా సహకారం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద మిత్ర సన్మిత్ర ప్రాప్తి వస్తూ ఉంటుంది మిత్రులు కూడా వీరికి సాయం చేసే అవకాశం ఉంటుంది వీరు పది పది మందికి న్యాయం చేసేవారు పది మందికి బుద్ధి చెప్పేవారు కానీ మాత్రం ఒకరితో విమర్శలు పడేవారు కాదండి ఒకవేళ విమర్శలు పడ్డా కానీ వీరు సామాన్యంగా ఫీల్ కారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు అంతా మనం మంచి కనుకునే గుణం ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి లక్ష్మీప్రద యోగం ఉన్నది కానీ మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి తొందర పడవద్దు కానీ రేవతి నక్షత్రం వారికి రవి మహర్దశ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే మాత్రం శక్తి కంకణం ధరి ధరించాలండి వృత్తిలో స్థిరత్వం ఉంటుంది మనోబలం కలిసి వస్తుంది కానీ మనశ్శాంతి విరోధాలు మాత్రం మనశ్శాంతి లేకపోవటం విరోధాలు రావటం తొలగిపోతాయండి వీరి జాతకముల కానీ విద్యారంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇంకోటి ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి విఘ్నాలు ఉంటాయండి నశిస్తాయండి వీరి జాతకముల ఇంకోటి వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మహాపరసుపతి కంకణం ధరించడం కూడా చాలా మంచిదండి వీరి పేరు మీద కానీ తిరుగులేనిది శక్తివంతమైనది త్రిశలమైన ఆకారంలో ఉండేది అది అని ధరించడం మూలంగానే మాత్రం శివుడే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మాత్రం మహాపాసు మహా మహాపాసుపత కంకణం ధరించాలంటే చాలా వరకు మంచిది ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో విరో విరోధాలున్నా చిక్కులు చికాకులున్నా భార్యాభర్తల విరోధాలున్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఆ తర్వాత కుబేర కంకణం ధరించడం మంచి శకురం అండి ధనం వీరి జాతకంలో ఎక్కడ పోయినా మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది సాక్షాత్తు ఆ కుబేరుడు వరమే ఉంటుంది వీరి జాతకంలో వ్యాపారం చేసేవారికి అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినీ కళాకారులకు టీవీ కళాకారులకు పుల్లితర కళాకారులకు వచ్చే అవకాశం ఉంటుంది నిర్మాతలకు మాత్రం ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం విద్యార్థిని విద్యార్థులకు కూడా లాభయోగం ఉంటుంది నమ్మిన వారికి సహకారం ఉంటుంది వీరి జ్యోతిష్య బలం మాత్రం సాడ శని మొదలైన కానీ మాత్రం వీరికి మాత్రం ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతుల వీరు ఏ పని చేసినా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది గురువారం శుక్రవారం చాలా అనుకూలం వీరి జాతకానికి లక్కీ నెంబర్ ఒకటి ఉంటుంది ఏడు ఏడు వస్తుందండి వీరి జాతక బలానికి శుక్రగ్రహం అనుకూలం ఉంది కాబట్టి స్త్రీలు సాయం చేసే అవకాశం ఉంది సంతాన దోషం ఉన్నవారికి కూడా మాత్రం స్త్రీ సహకారంతో మాత్రం తొలగిపోయే అవకాశం ఉన్నదండి వీరి ఇంట్లో ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే అరటి చెట్టు నాటడం ఒకటి రెండవది కొబ్బరి చెట్టు నాటడం రెండు మూడవది మాత్రం మల్లెపూల చెట్టు ఉండటం నాలుగవది మాత్రం ఖచ్చితంగా వీరి ఇంట్లో మాత్రం మందార పూలు చెట్టలు నాటడం చాలా వరకు శ్రేయదాయకం అండి అన్ని చిక్కులు చికాకులు ఉన్న సంతాన బాధలు ఉన్న ఆరోగ్య ఉన్న మాత్రం రెండవది మాత్రం మానసిక ఒత్తిడి ఉన్న ఒకరి మనసులో ఒకరు లేకపోయినా నమ్మిన వారు నష్టం చేసినా సహకారం అయ్యే అవకాశం ఉండదండి వీరి పేరు మీద కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరు విమర్శలు చేసినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం విదేశాలను చేయాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రక్షణ రంగం వారికి సహకారం ఉంటుంది కానీ మాత్రం రెవెన్యూ రంగం వారికి చిక్కులు చికాకులు తప్పవు అగ్రికల్చర్ రంగం వారికి లాభయోగం ఉంటుంది ఇంకోటి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా సాధించే అవకాశం ఉంటుంది రెండవది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మున్సిపల్ రంగం వారికి కూడా మాత్రం లాభయోగం ఉంటుంది వీరి జాతకానికి రాజకీయ రంగంలో చూడాలంటే తారుమారయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి వీరిని చాలా వరకు మాత్రం ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఉంటారు ఆ ఇబ్బందులు పెట్టినా కూడా తొలగిపోతాయి వీరి జాతకంలో వీరి పేరు మీద చూడాలంటే ఆ శ్రీడీ సాయిబాబు వచ్చిన కాబట్టి గురువారం చాలా మంచిది అని మాత్రం గురువారం రోజు ఏదన్నా కొన్ని వారాలు ఐదు వారాలు కానీ పది వారాలు కానీ ఇరవై వారాలు కానీ శక్తిమందం కానీ అన్నదానం చేయాలి చాలా మంచిది అలాగే మాత్రం వీరి పేరు మీద మాత్రం అన్నదానం అంటే అన్నదానం ఒకటే కాదు ఆహార పదార్థాలు ఏ దానం చేసినా కూడా చాలా మంచిది వీరి పేరు మీద సద్బ్రాహ్మణ్ణి ఆచరించాలి ఆదరించాలి వారి మాట ఆచరించాలి చాలా వరకు మంచిది వీరి పేరు మీద నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది లేదా సంతానం కలిగి సంతాన దోషం ఉన్న వరకు ఆ సంతాన దోషం తొలగే అవకాశం ఉంది లేదా సంతానం కలిగి ఆ సంతానానికి ఆరోగ్య బాధలు ఉండటం హాస్పిటల్ పాలు కావటం డబ్బులు నష్టం రావటం అవయవాల్లో ఇబ్బంది రావటం లేదా మాత్రం మైండ్ పెరగకపోవటం కానీ మాత్రం మైండ్ పెరిగితే శరీరం పెరగకపోవటం శరీరం పెరిగితే మైండ్ పెరగకపోవటం ఇటువంటి సమస్యలు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయండి వీరు వీలైతే మాత్రం ఆ శక్తి మాత రాజరాజేశ్వరి దేవతకు దర్శనం చేసి రావాలండి తప్పితే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసి రావాలండి అది కూడా తప్పితే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేసి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేసే ముందర ఫస్ట్ గణపతికి దర్శనం చేసి కానీ మాత్రం పాతళ గంగల మునిగి గణపతికి దర్శనం చేసి ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబి బ్రహ్మరాంబిక దేవత శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేసి పూజ చేస్తే వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకములా కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంది కానీ మాత్రం అంశబలం భారీగా ఉన్నది నమ్మిన పని జయమున్నది కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముగ్గురితో ఏ పని చేయవద్దు నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది ముగ్గురితో పనిచేస్తే ముడిపడదండి వీరు నమ్మిన వారు వీరికి దైవ రూపంలో సహకారం చేసే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి గత కొన్ని సంవత్సరాలు వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నదండి శుభం భయత్